తెలియకుండా నీ పుస్తకాలన్నీ చదువుతుంటాను. నువ్వు రాసిన ప్రతి పుస్తకం ఉంది నా దగ్గర. అందరికన్నా నీకు పెద్ద అభిమాని నేనే. ఏం రాస్తున్నావురా? కొత్త కథ? ఒక చిన్న కథ, ఇప్పుడే తట్టి. చదివి ఎలా ఉందో చెప్పు. వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకురా, రసగుల్ల కూడా తెస్తాను. కూర్చోబెట్టండి వాడిని. ఇల్లెంత ఖాళీగా ఉంది, పిల్లలేరు. ఇప్పుడు ఖరగ్పూర్ లో ఉండి చదువుకుంటున్నారు శ్యాంబాబు. ఎలా ఉన్నావు వదిన? ఏంటోదిన, ఒంట్లో బాగాలేదా? అదేం లేదు, నువ్వు ఫోన్ చేశామా? కూర్చో కూర్చో. ఏ, నువ్వు లోపలికెళ్ళు. ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? పర్వాలేదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, పేపర్లో కూడా నేను చదివాను. చాలా గొప్పవాడివైపోయావు. నేను నీ పుస్తకాలు ఏవి చదవలేదు, నీ రాతలు ఎలాగో నాకు నచ్చవు. ఏదేమైనా నువ్వు బాగుపడ్డావు, అది చాలు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కదా, ఎలా ఎలా వదులుకుంటాం? మన కులంలోనే ఓ మంచి సంబంధం చూశాను, ఓసారి చూసి పెళ్లి చేసుకో. ఆ సంఘ సేవేదో ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. నా పెళ్ళైపోయిందన్నయ్య. ఈ విషయం మాట్లాడటానికి పిలిపించుంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఆ బజార్లంటే నీ ఇంటి కోడలుగా మేము ఎప్పటికీ ఒప్పుకోము. తను నా భార్య రోజే సింగరాయ్. తన గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడితే అన్నామని కూడా కబర్దా. చూసినట్టు చూస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తుకి నీ చావే భరోసా ఇవ్వాలి. నిన్ను చంపి మళ్ళీ ఊళ్ళో తలెత్తుకొని తిరుగుతాం.
వెళ్ళాలి. సోనర్ సాయం సర్కార్ అమ్మ ఠాకుర్దా సారదా ఇక్కడ రోజీ అని ఒక డ్యాన్స్ టీచర్ ఉండేది. రోజీ మనీ రోజీది এত বছরে তো রোজিদিকে কেউ খুঁজতে আসেনি. আপনি কি ওনার কোনো আত্মীয়? চালা চালা দেখ রবেন মানে ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না, তাই বন্ধ. তাদের মধ্যে অনেকেই নিরুপায় হয়ে পড়েছিল. কেউ কেউ আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায় সন্তানদের খাবার জোগাড় করার জন্য. অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনাগাছিতে। আমি তখন খুব ছোট ছিলাম, আমারও পরিষ্কার মনে নেই। শ্যামদাদা চলে যাওয়ার পরে রোজি দিদিও চলে যায় শ্যামদাদাকে খুঁজতে। শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে। বাসু মানে রেপ কোর্ট গেট এন্ডা বালি